వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. మా యూట్యూబ్ ఛానల్ పేరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఫుల్లీ ఆటోమేటిక్ సిట్టింగ్ ప్లేట్స్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ టేబుల్ మీద పెట్టుకునే పల్చడి పతలా ప్లేట్స్ కానీ, సన్న ప్లేట్స్ కానీ, బంతి ప్లేట్స్ కానీ పిలువబడతాయి. సో ఈ మిషన్లో మనము ఓన్లీ గోల్డ్ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ పల్చటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఈ ఫుల్లీ ఆటోమేటిక్లో మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ ఉంటాయి. సో ఈ మిషన్లో మనం అట్ టైము మనము 3 ప్లేట్స్ కానీ, రోల్స్ని బట్టి 5 ప్లేట్స్ కానీ, 4 ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ ఫుల్లీ ఆటోమేటిక్లో మనము గోల్డ్ కలర్ కానీ లేదంటే సిల్వర్ కలర్ కానీ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి బఫే ప్లేట్స్ అని, మందం ప్లేట్ అని, లావు ప్లేట్ అని, దొడ్డు ప్లేట్ అని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్ యొక్క వెనకాల చూడండి, గమనించిన రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ చాలా పతలాగా ఉంటాయి కాబట్టి, సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము ఓన్లీ పల్చటి పతలా ప్లేట్స్ లేదంటే టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్స్, సన్న ప్లేట్స్, బంతి ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఇది అట్ టైము మనం రోల్స్ పెట్టుకునే విధానం మీద 3 ప్లేట్స్ నుంచి 5 ప్లేట్స్ వరకు మనము తయారు చేసుకోవచ్చు. ఎన్ని రోల్స్ పెడితే అన్ని ప్లేట్లు తయారవుతాయని గమనించండి. సో మనకి కంఫర్టబుల్గా సింగిల్ ఫేస్లోనే మనము డొమెస్టిక్ కరెంట్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకొని మనము ఈ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. సో మనము కమర్షియల్ క్యాటగిరీలో ఎందుకు ఫిట్ చేసుకోవాలని మీకు సలహా ఇస్తున్నానంటే, భవిష్యత్తులో ఎలాంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. సో మనము ఈ మిషన్లో మనము గోల్డ్ కలర్ అంటే మనకు థిక్నెస్ వచ్చేసి మనకు జిఎస్ఎం థిక్నెస్ మీద ఆధారపడింది. ఎంత పల్చడి పతలా ప్లేట్ అంటే అంత ఈ రోల్స్ అనేటివి మనకి 25 కేజీల వరకు, 20 నుంచి 25 కేజీలు ఒక్కొక్క రోల్ ఉంటుంది. సో మనం పెట్టుకునే రోల్స్ మీద మనం 3 రోల్స్ కానీ, 4 రోల్స్ కానీ, 5 రోల్స్ కానీ మనం తీసుకునే మిషన్ పెట్టి ఆధారపడి ఉంటుంది. సో ఈ మిషన్లో మనం నిమిషానికి మనకు ఎంత లేదన్నా కనీసము 25 నుంచి 30 ప్లేట్లు అంటే నిమిషానికి 3 ప్లేట్ల నుంచి మనకు అట్ టైం ఒక రోల్ మూవ్ అయిందంటే 3 నుంచి 5 అంటే నిమిషానికి 20 నుంచి 25 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సైజు వాడబడుతుంది. సో మనకి కొన్ని ఏరియాలో 13.5 ప్లేట్ కానీ, కొన్ని ఏరియాలో 14.5 ప్లేట్ కానీ, కొన్ని ఏరియాలో 15.5 ప్లేట్ కానీ వాడతారు. సో దీని జిఎస్ఎం థిక్నెస్ వచ్చేసి 50 నుంచి 60 జిఎస్ఎం థిక్నెస్ మధ్యలో ఉంటుంది. ఈ గోల్డ్ కలర్ అంటే పల్చడి పతలా ప్లేట్స్ లేదా టేబుల్ మీద పెట్టుకున్న ప్లేట్స్ ఎక్కువగా హోటల్స్లో ఎక్కువ వాడతారు. ఇవి మనకు పార్సల్ భోజనాలు పార్సల్ కట్టడానికి చాలా వీలుగా ఉంటుంది కాబట్టి హోటల్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇంకా కావాలనుకుంటే విలేజెస్లో జరిగే ఫంక్షన్స్కు ఇవి టేబుల్ మీద పెట్టుకున్న ప్లేట్స్ ఎక్కువ వాడతారని గమనించండి. సో ఈ ప్లేట్స్ మనకి మార్కెట్లో ఓన్లీ 10% మాత్రమే ఉంటుందని అందరూ గమనించండి. మిగతా 90-95% బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు ఉంటాయి. సో ఫుల్లీ ఆటోమేటిక్స్లో మిషన్లో చాలామంది అవగాహన లేక మనం ఈ మిషన్లో బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చా, టిఫిన్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. సో అందరికి ఇచ్చే క్లారిటీ సందేశం ఏంటంటే, ఈ ఫుల్లీ ఆటోమేటిక్లో మనకు రోల్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఓన్లీ పల్చడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. సో బఫే ప్లేట్లు ఎందుకు తయారు చేసుకోవాలంటే, ఈ బఫే ప్లేట్ షీట్ అనేది 80-85 జిఎస్ఎం ఉంటుంది. షీట్ హార్డ్గా ఉంటుంది కాబట్టి దానికి ఎలాంటి రోల్స్ ఉండవు. సో మనకు పీసులు, ముక్కలు సైజు మాత్రమే మనం ఉంటాయి గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్లో మనకి నిమిషానికి ఎంత లేదన్నా మనకి అన్ని ప్లేట్స్ కలిపేసి మనకి అట్ టైం 3 నుంచి 5 ప్లేట్స్ డిపెండ్ చేసుకుంటే మనకి నిమిషానికి 25 నుంచి 30 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని గమనించండి. ఈ ప్లేట్స్ అనేటివి ఎక్కువగా మనకి చిన్న చిన్న షాపులలో కానీ, కిరాణా షాపులలో కానీ, సూపర్ మార్కెట్లో కానీ, టెంపుల్స్లో కానీ ఇవి ఎక్కువ సేల్ అవుతాయి. సో హోటల్స్లో కానీ ఎక్కువ సేల్ అవుతాయి. సో మనకి ఈ రోల్ అనేది కిలోకి మనకి తీసుకునే సైజును బట్టి మనకి కిలోకి మనకి సైజును బట్టి 13.5, 14.5, 15.5 సైజు ఉంటాయి. సో తీసుకునే సైజును బట్టి మనకి కిలోకి 60-80 ప్లేట్లు తయారవుతాయని గమనించండి. ఈ రోల్ రీల్ అనేది, ఈ పేపర్ యొక్క రోల్ అనేది మనకి 20-25 కేజీలు ఉంటుంది. సో మనకి ఖర్చులన్నీ పోను, పవర్ బిల్లు ఖర్చులన్నీ పోను, ప్లేటు మీద మనకు మినిమం 10 పైసలు మిగులుతుందని గమనించండి. సో దీనికి ఎలాంటి ఒక సింగిల్ అబ్జర్వేషన్ ఆపరేటర్ ఉంటే సరిపోతుంది. సో మనకు ఈ విధంగా మనకు ఇప్పుడు మీకు క్రాస్ మార్క్ ఇంటూ గుర్తుపెట్టి ఉన్న వీడియోలో బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, సో ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు మనం ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేమని గమనించండి.
ఈ బఫే ప్లేట్లు మందం ప్లేట్లు లావ ప్లేట్ అనేటివి షీట్లు ముక్కలు పీసులలాగా ఉంటాయి. సో ఈ పీసులు మనకు రోల్ రూపంలో ఉండదు కాబట్టి మనం ఇలాంటి ప్లేట్స్ ఈ ఫుల్లీ ఆటోమేటిక్లో కానీ లేదంటే ఆటోమేటిక్ మిషన్లో కానీ తయారు చేసుకోలేమని గమనించండి. సో మనకు ఇలాంటి బఫే ప్లేట్లు మందం ప్లేట్లు లావ ప్లేట్లు తయారు చేసుకోవాలంటే దీనికి కంఫర్టబుల్గా ఉండే మిషన్ ఏంటంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో సింగిల్ డై మిషన్ అంటే ఒక ప్లేట్ తయారే మిషన్, డబుల్ డై మిషన్ అంటే రెండు ప్లేట్ తయారే మిషన్లో మనకి ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనము తీసుకునే మిషన్ బట్టి డైలు మార్చుకుని ఇలాంటి పలచడి పతాల ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్లో మనం ఎలాంటి రోల్స్ ఉపయోగించలేము, కేవలము పలచటి పతల ప్లేట్స్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ పీసులు ముక్కలు ఉంటాయి, షీట్లు వైజ్ ఉంటాయి. సో మనము ఇలాంటివి కావాలనుకుంటే సెమీ ఆటోమేటిక్లో కూడా మనము బఫే ప్లేట్లతో పాటే పలచటి పతల ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని గమనించండి. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనేది మనకి పవర్ అనేది ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా కమర్షియల్ కేటగిరీ టూలో ఫిట్ చేసుకోవడం వల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు సలహా ఇస్తున్నాను. ఇంకా మరొక విషయం ఏంటంటే మాలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు కొన్ని వార్తాపత్రికల్లో కానీ ఆన్లైన్లో కానీ మిషన్ ఇస్తాము, మిషన్కు రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్లు కోర్టు అగ్రిమెంట్ ప్రకారం ఉంటుందని మీకు నమ్మగలుగుతారు. సో అటువంటి వాటికి బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుందని, అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దని మరీ కోరుతున్నాను. ముఖ్యంగా ఇంటి వద్ద ఉండే మహిళలకు ఈ విన్నపం ఏమనగా మీరు తయారు చేసుకున్న ప్లేట్లు అంటే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీకు అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికల్లో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్లు 1 ఇయర్ బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుంది, 2 ఇయర్స్ అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి మాటలకు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. సో బఫే ప్లేట్ల కంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ సిల్వర్ పల్చర్ పతల ప్లేట్స్ కానీ మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉంటుంది. సో మీకు ఎక్కువగా విలేజెస్లో హోటల్స్లో ఎక్కువ ఈ ప్లేట్స్ ఎక్కువ వాడతారు. సో ఈ ముఖ్య విషయం కూడా గమనించండి. సో ప్రతి ప్లేట్ మీద మనకు వచ్చే మార్జిన్ అనేసి మినిమం 10 పైసలు ఉంటుందని గమనించండి. సో ప్యాకింగ్ విధానం ఎలా ఉంటుందంటే మీకు ఇచ్చే ఆర్డర్ మీద ఆధారపడుతుంది. సో మీకు లోకల్ ఏరియాలో ఉండే పార్టీలు అంటే షాపుల వాళ్ళు కానీ టెంపుల్స్ కానీ హోటల్స్ కానీ ప్యాకెట్లో ఇన్ని కట్టమని మీకు ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకు మీకు అర్థం అవ్వాలంటే సింపుల్గా ఒక కవర్ అంటే ఒక కవర్లో 15 ప్లేట్లు కట్టమంటే 14 ప్లేట్స్ ప్లస్ కవర్ కూడా మనకి ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. కాబట్టి 14 ప్లేట్లు ప్లస్ కవర్తో కలిపి 15 ప్లేట్లు అవుతాయి. 20 ప్లేట్లు అంటే 19 ప్లేట్లు ప్లస్ కవర్ అంటే మనకి 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతాయి. సో మనకి కవర్ అనేది మనకి మినిమం 40 పైసలు 50 పైసలు పడుతుంది. సో మనకి ఈ కవర్ ప్లే అనేది మనకు అదనంగా ఒక 50 పైసలు ఉంటుందని గమనించండి. సో మార్కెట్లో మనకు డిమాండ్ని బట్టి ప్లేట్స్ అనేటివి ఎక్కువగా బఫే ప్లేట్స్ ఉంటాయి, ఆ తర్వాత మనకి ఈ పల్చడి పతాల ప్లేట్స్ డిమాండ్ ఉంటాయని గమనించండి. సో మనకి ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్కి మనకి ఎలాంటి మనం మాన్యువల్గా ఎలాంటి ఆపరేటింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రూల్స్ తగిలిచేసి ఒక అబ్జర్వేషన్ ఒక ఆపరేటర్ ఉంటే సరిపోతుంది. సో మనకి చాలా ఈజీగా ఈ గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ లేకుంటే సిల్వర్ కలర్ ప్లేట్స్ కానీ వారి ప్రాంతాలలో డిమాండ్ని బట్టి ఏ కలర్ అయినా మనకు ఈ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. సో కొన్ని ఏరియాలలో 13.5 కానీ కొన్ని ఏరియాలలో 14.5 కానీ కొన్ని ఏరియాలో 15.5 ప్లేట్స్ వాడతారు. సో ఈ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్స్ మనకు ముఖ్యంగా తీసుకునే రోల్స్ మీద అట్టడే 3 ప్లేట్స్ నుంచి 5 ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఇంకా మీకు మరికొన్ని విషయాలు ఏంటంటే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ పెట్టుకోవడానికి వీలుగా స్టాండ్స్ ఉంటాయి. ఈ స్టాండ్కు మనకు ఇలాంటి 20 కేజీల నుంచి 20 కేజీ రోల్స్ 3, 4, 5 మనం తీసుకునే మిషన్ బట్టి రోల్స్ పెట్టేస్తే మనం అట్టనే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ చాలా ఈజీగా ఉంటుంది, చాలా సులువుగా ఆపరేటింగ్ అవుతుందని మీకు సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్ మనకి ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ ఫంక్షనింగ్ ద్వారా ఈ మిషన్ రన్ అవుతుంది. ఈ హైడ్రాలిక్ ప్రెజర్ ద్వారా పైనుంచి డై కిందికి మూవ్ అవ్వడం వల్ల అటటైమ్ మనం తీసుకున్న రోల్స్ ఈ మిషన్లో రోల్స్ మినిమం 4 రోల్స్ అమర్చబడి ఉన్నాయి. సో మనకు అటటైమ్ 3 నుంచి 4 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇంకా మరి ఎక్కువ విషయం ఏంటంటే ఈ మిషన్కు మనకి స్పేస్ చాలా తక్కువ ఆక్రమిస్తుందని గమనించండి. సో మనము ఇంట్లో చిన్న రూమ్ అయినా సరిపోతుంది. ఈ రూమ్లో మనకి 10x10 కానీ 10x15 కానీ 10x20 కానీ ఈ స్పేస్ మనకు స్థలం ఆక్రమిస్తుందని గమనించండి. సో మనకి ఈ గోల్డ్ కలర్ ప్లేట్స్ అనేది మనకి మినిమం ప్లేట్ మీద 10 పైసలు మినిమం లాభాలు పెట్టుకోవచ్చని గమనించండి. సో ముఖ్యంగా మాకు ఈ రోల్స్ అనేటివి మనకు కిలో ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్గా తీసుకునే సైజును బట్టి కిలో వచ్చేసి 58 రూపాయల నుంచి
65 రూపాయల మధ్యలో ఉంటుంది. సో 13½ సైజ్ కానీ 14½ సైజ్ కానీ 15½ సైజ్ మీద మనకి 58 రూపాయల నుంచి 65 రూపాయలు కిలో ఉంటుందని గమనించండి. కిలోకి మనం తీసుకునే సైజును బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 15½ అనుకోండి, 15½ రోల్ పేపర్ సైజ్ అనుకోండి, మనకి 60 ప్లేట్స్ నుంచి 70 ప్లేట్స్ అవుతాయి. అదే 14½ అనుకోండి, 65 నుంచి 80 ప్లేట్స్ తయారవుతాయి. అదే 13½ పేపర్ రోల్ అనుకోండి, మనకి సుమారుగా 80 ప్లేట్స్ వరకు తయారవుతాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మరి ఎక్కువ విషయం ఏంటంటే, ఈ మిషన్కు మనకి గోల్డ్ కలర్ ప్లేట్స్, మనకి ఈ మిషన్ మనకి కవర్ అంటే కవర్ అనేది 16x16 సైజు 40 మైక్రాన్స్లో మనకు సుమారుగా 20 నుంచి 30 ప్లేట్స్ వరకు మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు. సో మీకు ఇచ్చే పార్టీ మీద ఆర్డర్ల మీద మీకు కౌంటింగ్ ప్యాకింగ్ ఎన్ని కట్టాలనేది ఇచ్చే పార్టీ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. సో మనకి రోల్స్ మీకు ఎప్పుడైనా అయిపోతున్నాయి అనుకుంటే మీరు జస్ట్ 1 or 2 డేస్ ముందు మాకు ఇంటిమేట్ చేస్తే మేము రోల్స్ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా దగ్గర ఎవరైతే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ పేడ్ మిక్సింగ్ మిషన్ ఎవరైతే మా దగ్గర కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం, రోల్స్ మీకు రోల్స్ రీల్స్ రూపంలో మీకు అందించబడుతుందని ముఖ్యంగా అందరికీ సలహా ఇస్తున్నాను. సో మరి యొక్క విషయం ఏంటంటే, ఈ మిషన్కు మనకి మీరు ఆర్డర్ పెడితే తయారు చేయడానికి మినిమం 20 రోజుల నుంచి 1 మంత్ టైం పడుతుందని ముఖ్యంగా గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనము ఈ మిషన్లో ఓన్లీ మనకు టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఈ వీడియోలో ఈ పక్క జాయింట్ వీడియోలో మీకు టిక్ మార్క్ పెట్టిన వీడియోలో ప్లేట్స్ మాత్రమే, అంటే పల్చడి పతలా ప్లేట్స్ అని, లేదంటే సన్న ప్లేట్స్ అని, లేదంటే బంతి ప్లేట్స్ అని, లేదంటే పల్చడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చు అని గమనించండి. ఈ మిషన్లో ఎలాంటి బఫే ప్లేట్లు అని, టిఫిన్ ప్లేట్లు అని, ప్రసాదం కప్పులు అని, టీ కప్పులు అని తయారు చేసుకోలేము. ఓన్లీ పల్చడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మనకు హైడ్రాలిక్ సిస్టమ్, హైడ్రాలిక్ ఫంక్షన్ ద్వారా మనకి ఆపరేటింగ్ ద్వారా మనకు డై పైనుంచి కిందికి మూవ్ అవ్వడప్పుడు 3 నుంచి 5 రోజులు పెట్టడం వల్ల మనకి అట్లే 3 నుంచి 5 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని గమనించండి. మనం ఈ మిషన్ ఎక్కువగా తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది. సో ఈ మిషన్లో మనము ఎలాంటి మందం ప్లేటు, లవ ప్లేట్ అంటే దొడ్డు ప్లేటు తయారు చేసుకోలేము. సో ఈ దొడ్డు ప్లేట్లు, మందం ప్లేట్లు